సంబంధించి జగన్ షర్మిలకి ఎందుకు లేఖలు రాశారు? ఎన్సీఎల్ఆర్టీ కోసం రాసుకొచ్చినటువంటి, ఎందుకని? సరస్వతికి సంబంధించినటువంటి వెంచర్కి ఎదురయ్యే సమస్యని దృష్టిలో పెట్టుకుని అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులు వాల్చుకున్నారన్నటువంటి పాయింట్ మీద. ఇప్పుడు తాజాగా చూస్తే సరస్వతి పవర్ కంపెనీ వాటాల్ని బోర్డు అక్రమంగా బదలాయించిందంటూ తల్లిని చెల్లిని కోర్టుకి లాగారు అనే ఆరోపణలను పక్కన పెడితే, ఈ అంశాన్ని ట్రిబ్యునల్ ముందుంచినటువంటి నేపథ్యంలో ఈ విషయాన్ని ట్రిబ్యునల్ నోట్ చేసింది. అదే జగన్కి కావాల్సింది. ఇప్పుడు ఈడీ కోర్టులో జగన్ బెయిల్ రద్దు చేయమంటే, ఇదిగో మేము ఆల్రెడీ నాకు తెలియకుండా ఇది జరిగిపోయింది బదలాయింపు, కానీ నేనైతే దాన్ని ఆపమని చెప్పి నా చెల్లికి లెటర్ రాశాను, ఆ తర్వాత ఎన్సీఎల్ఆర్టీలో కూడా కంప్లైంట్ చేశాను, అది ఇచ్చింది మా అమ్మకి, నాకు తెలియకుండా మా చెల్లెలు వాల్చుకుంది, కాబట్టి అట్లాగా వద్దని చెప్పేసి మా చెల్లికి లెటర్ రాయడంతో పాటు దాన్ని ఆపాను, ఎన్సీఎల్ఆర్టీలో ఇదిగో నాది అని చెప్పేసి ఈడీ కోర్టు ముందుంచడానికి ఉపయోగపడింది. ఇప్పుడు